नमस्ते वेलकम टू के सिक्स न्यूज वेमलवाड़ रूरल मंडलम नूकलमरी ग्राम चैतन्य यूथ क्लब को बुधवार जगह एन अगर रोमल जगदीश्वर 47 ओट्ल मेजारिटी तो गेलपोंदारु मोत्तम 171 ओट्ल पोलिंग कागा जगदीश्वर की 109 ओट्ल रागा समीप अभ्यर्थी परशुरामुल की 63 ओट्ल वच्चाई उपाध्यक्षुडिगा सामल्ल भास्कर प्रधान कार्यदर्शी पोत्तूरु जनार्दन सहाय कार्यदर्शी बोड्डु सुधीर आटल कार्यदर्शी समल्ल गंगराजु कोषाधिकारी समल्ल रजनीकांत सांस्कृतिक कार्यदर्शी कैर लिंगय्य कार्यवर्ग सभ्युलुगा बोड्डु श्रीधर पालकुर्ति प्रशांत लिंगंपल्ली अजय पालकुर्ति नागराजु जीट्टा वेणी महेश्लनु एन्नुकुन्नारु ई कार्यक्रमंलो सर्पंच पेंडियाल तिरुपति एंपीटीसी बोड्डु शंकरव्व रामुलु मार्केट कमिटी डायरेक्टर दंतुल अंजनी कुमार वेमलवाड़ रूरल कांग्रेस पार्टी अध्यक्षुलु वकलाभरणं श्रीनिवास యోజన సంఘాల అధ్యక్షులు సోమినేని బాలు సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బొడ్డు నారాయణ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పాలకుర్తి పరశరాములు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పెండ్యాల శంకర్ న్యాయవాదుల సంఘం సీనియర్ సభ్యులు బొడ్డు ప్రశాంత్ కుమార్ నాగుల మల్లయ్య మాజీ అధ్యక్షులు పొత్తూరు నరేష్ బొడ్డూరు గంగరాజు స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు రోమాల ప్రవీణ్ సామల్ల రాజు గుగులతు ఇరియా నాయక్ ఆటో యూనియన్ అధ్యక్షులు పొత్తూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగానే ప్రతి సంవత్సరం మరి ఈ చైతన్య యూత్ క్లబ్ ను నడిపేయడం కోసం నూతనంగా మరి 26 జనవరి రోజు ఈ యొక్క బాడీని ఎన్నుకోవడం జరుగుతది ఎన్నిక కాబడ్డటువంటి బాడీ ఏదైతుందో ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు కొంత సూచనలు ఏదైనా కార్యక్రమం ఇస్తే నడిపించుకుంటూ తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో అది రాష్ట్ర స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు తప్పక టోర్నమెంట్ అనేది కంటిన్యూగా మేము పెట్టడం జరుగుతుంది మరి వీళ్ళు కూడా అంతకంటే రెట్టింపు పేరు తీసుకొస్తారని అనుకుంటున్నా ఏదైనా నా చిన్న కోరిక ఏంటంటే ఎవరైనా ఏ బాడీ అయినా ఇక్కడ నుండి ఇటు టోర్నమెంట్ కాగానే ఒక 2-3 రోజులు టైం తీసుకొని లెక్కలు మాత్రం చూపెట్టాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుంది అది ఈ సంవత్సరం నుంచి ఆ పని చేద్దాం ఎందుకంటే కొన్ని కొన్ని అయ్యో నిజంగా ఆ లెక్కలు చూడలేదన్నటువంటి అపోహలు మనకు అద్దు తప్పకుండా మనము ఈ టోర్నమెంట్ కాగానే ఒక 4-5 రోజులు టైం తీసుకొని లెక్కలు చూసుకొని క్లియర్ చేసుకుంటే బాగుంటుంది మరి దాము 35వ బాడీ మరి కొత్తగా ఎన్నిక కావడం జరిగింది దానికి రోమల జయదేశ్వరు మరి ఓటింగ్ ద్వారా పాల్గొనడం జరిగిన విశేషం మరి రాబోయే కాలంలో మరి ఇంతకుముందు మరి ఎంపీసీ గారు చెప్పినట్టు నాన్న చెప్పినట్టు పద్దానికి లెక్క ఉండాలి పద్దానికి జవాబుదారత ఉండాలి ఉన్నప్పుడే మన బాధ్యత ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాము మరి స్టేట్ బిడ్ పెట్టినా మరి ఉమ్మడి జిల్లా పెట్టినా ప్రోగబడి పెట్టినా మా సీనియర్ల సహకారం ఉంటుంది మరి కొత్తగా ఎన్నికైన వారు తప్పకుండా మీరు మీటింగ్ పెట్టుకుంటూ మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని ఎంపీసీ గారిని వార్డ్ సభ్యులను కలుపుకొని మరి సీనియర్ల సూచనలు తీసుకున్నట్లయితే మీరు ముందుకెళ్తారని అనుకుంటున్నాను మరి ఒక శుభసూచకంగా భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లోపట చైతన్య యూత్ క్లబ్ను అందరి యువకులను కలుపుకొని పోయి మరి గ్రామానికి ఒక ఆదర్శవంతంగా నిలవాలని అదే విధంగా మరి ఏదైతే టోర్నమెంట్ ఉన్నదో మరి అవన్నీ సక్సెస్ చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉండాలని నేను ప్రత్యేకించి రోమల జగదీశ్వర్ గారికి విన్నవిస్తూ అదే విధంగా దీనికి ఎన్నికైనటువంటి బాడీ మెంబర్స్ అందరికి చైతన్య క్లబ్ మెంబర్ మరి నూతన కార్యవర్గం పోయి వాళ్ళ మన గురించి వివరించుకుంటూ మన క్లబ్ గురించి వివరించుకుంటూ చైతన్య మరి చందా అంటే సభ్యత్వం 200 వసూలు చేసి అది ఈ కాల పరిధిలోనే అంటే ఎప్పుడో ఇస్తాను నేను మళ్ళా వచ్చే 26 జనవరి నాడు ఇస్తాను నేను మళ్ళీ పోటీ చేస్తాను అనేది కాకుండా దానికి ఒక లిమిట్ సీనియర్లు టైం పెడతారు ఆ టైం ప్రకారంగా వసూలు చేసి ఇచ్చిన వాళ్ళే ఆ రోజు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు కూడా చందాలు ఆ రోజు కూడా సభ్యత్వం కట్టచ్చు వచ్చే 26 తారీఖు నాడు కూడా చందా కట్టచ్చు సభ్యత్వం చేయవచ్చు కానీ వాళ్ళకు పోటీ చేసే అవకాశం ఇవ్వరాదు ఈ నియమ నిబంధనలలో రాయాలి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో మరి 73వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి సంవత్సరం ఏదైతే ఉందో జనవరి 26 నాడు నూతన చైతన్య యూత్ క్లబ్కు మరి నూతన బాడీని ఎన్నుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మరి ఎన్నిక నిర్వహించుకోవడం జరిగింది అందులో రోమాల జగదీశ్వర్ గారు అధ్యక్షులుగా అలాగే ఉపాధ్యక్షులుగా సామల భాస్కర్ గారు అలాగే కార్యదర్శిగా పొత్తూరు జనార్దన్ గారు అలాగే బొడ్డు గంగరాజు గారు మరియు సామల్ల రజనీకాంత్ గారు సామల్ల గంగరాజు గారు
ఎన్నిక కావడం జరిగింది ఈ యొక్క నూతన బాడీకి నేను అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క గురుతర బాధ్యతను ఎందుకంటే నూకలమట్లలోనే ఈ ఆటలకు పాటలకు పెట్టింది పేరు కాబట్టి ఇది గురుతర బాధ్యతను ఈ యొక్క బాడీ సక్రమంగా నిర్వహించి అన్ని వర్గాల వారిని రాజకీయ పార్టీలకు అతీతంగా కలుపుకొని వెళ్ళి రానున్న రోజుల లోపల ఎందుకంటే ఇక్కడ ఒక దాదాపు 30 35 సంవత్సరాల నుంచి మనం టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం కాబట్టి కంపల్సరీ కూడా రానున్న రోజుల లోపల ఈ టోర్నమెంట్ ను అందర్ని కలుపుకపోయి విజయవంతం చేయాలని అందులో భాగంగా మేమందరం కూడా మీ వెంట ఉంటామని తెలియజేస్తూ చైతన్య యూత్ క్లబ్ లో అధ్యక్షునిగా ఎన్నుకోబడిన నన్ను ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధులకు మరియు చైతన్య యూత్ క్లబ్ సభ్యులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని పోయి రానున్న రోజుల్లో నా యొక్క ఉద్దేశం రాష్ట్ర గ్రామీణ స్థాయి క్రీడోత్సవాలు పెట్టడానికి నా వంతు సహకారం చేస్తానని కృషి చేస్తున్నాను రెండు జతల టీ షర్టు బట్టలు ఇచ్చిర్రు ఇప్పుడే వచ్చినాయి త్వరలో అవి క్యాంపు స్టార్ట్ చేసి ఆయన చేతుల మీదుగా ఇస్తామని తెలియజేస్తున్నాను।